హాయ్ ఫ్రెండ్స్ మసాలా వడ టేస్టీగా కావాలనుకుంటే బిగినర్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక టమ్లర్ కందిపప్పు తీసుకుని అదే టమ్లర్తో ఎంత కందిపప్పు తీసుకున్న అదే క్వాంటిటీలో పచ్చని పప్పు తీసి కడిగి త్రీ అవర్స్ బాగా ఊరపెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకుని దీనిలో కొద్దిగా అల్లం ఆ తర్వాత ఎండు మిరపకాయ రెండు పచ్చిమిరపకాయ ఒకటి కొద్దిగా వెల్లుల్లిపాయలు కొద్దిగా సోంపు తగినంత ఉప్పు వేసి కొద్దిగా నూకు నూకగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని ఈ వడ తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఒక బౌల్లో తీసుకుని దానిలో ఇప్పుడు నేను చిన్న టమ్లర్లో త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ వేసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ ఆనియన్ పెద్ద ఆనియన్స్ కట్ చేసి చిన్నవిగా కట్ చేసి వేసుకున్నా తర్వాత కొద్దిగా కరివేపాకు చిన్న చిన్నవిగా కట్ చేసి వేసుకుని దాంట్లోనే దాంట్లోనే కొద్దిగా కొత్తమల్లి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక కడాయిలో స్టవ్ పైన ఒక కడాయిలో నూనె పోసి వేడెక్కాక దీన్ని వడల్ షేప్లో తట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ వడ బిగినర్స్ చాలా ఈజీగా చేయొచ్చు సూపర్ టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాగా వే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి పక్కన సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్